సర్పరూపంలో దర్శనమిచ్చే స్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం కొత్తూరు గ్రామంలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎన్నో విశేషాల సమాహారంగా భాసిల్లుతోంది ఇక్కడ సుబ్రహ్మణ్య సర్ప సర్పరూపంలో వెలిశారు వందల సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్యుడు సుబ్బారాయనిగా ఇక్కడ సాక్షాత్కరించారు ఈ ఆలయం భిన్నమైన ఆచారాన్ని పాటిస్తోంది అది ఆదివారం మాంసాహారాన్ని ముట్టకపోవడం అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఈ పల్లెలో అనాదిగా వస్తున్న ఆచారం ఆదివారం వస్తే మాంసాహారం వండరు తినరు గ్రామంలో మాంసాహార దుకాణాలు కూడా లేవు మామూలు రోజుల్లో కావాలన్నా గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నందివర్గం వెళ్ళి తెచ్చుకోవాల్సిందే ఇక పండుగ మరుసటి రోజున మాంసాహారంతో కర్రీ పండుగ నిర్వహించడం సాధారణం ఆ పండగ ఆదివారం వస్తే సోమవారానికి వాయిదా పడుతుంది ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం ఐదు వందల ఏళ్ల క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు గట్టెక్కే మార్గం చూపాలని ఒక బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించాడు మాఘశుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని ఆయన సూచించారు దీంతో చెన్నారెడ్డి కాడెద్దులను నాగలి కట్టి పొలం దున్నటం ప్రారంభించాడు ఆ సమయంలో నాగలికి ఉన్నట్టుండి భూమిలో ఏదో తగులుతుంది ఆ క్షణంలోనే ఆకాశంలో పన్నెండు తల్ల నాగుపాము రూపం ప్రత్యక్షమవుతుంది ఆ తేజస్సుకు రైతు కంటి చూపు కోల్పోతాడు కాసేపటికి చుట్టుపక్కల రైతులు వచ్చి నాగల్ని వెనక్కలాగి చూస్తారు అక్కడ పన్నెండు సిరిసుల నాగేంద్ర విగ్రహం బయటపడింది ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బారాయుణ్ణని అంటే సుబ్రహ్మణ్య స్వామినని మూడు రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపొస్తుందని చెప్తారు అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటి చూపు వస్తుంది దీంతో సుబ్రహ్మణ్య స్వామికి గుడి కట్టాలని గ్రామస్తు నిర్ణయించుకొని స్వామివారిని వేడుకుంటారు అప్పుడు స్వామి రాత్రి రోకలిపోటు తర్వాత మొదలుపెట్టి తెల్లవారుజామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలని స్వామి సెలవిస్తారు లేదంటే ఏడుగురు బలి అవుతారని హెచ్చరిస్తారు స్వామివారి స్వయంభూ విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభించారు కోడి కూతలోగా ప్రహరీ మాత్రమే పూర్తవుతుంది పైకప్పు లేని ఆలయం సిద్ధమవుతుంది అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా స్వామివారు వెలిసిన తర్వాత సుబ్బారాయుడు కొత్తూరుగా మారింది సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం ఎస్ కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు కేవలం ఆదివారం రోజే ఆరు నుంచి ఎనిమిది వేల మంది భక్తులు స్వామిని సందర్శిస్తారు ఆ ఒక్కరోజే సుమారు మూడు వందల అభిషేకాలు జరుగుతాయి స్వామిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేర్తాయని భక్తుల విశ్వాసం ఈ అద్భుతమైన ఆలయం బనగానపల్లె మండలం నందివర్గం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది నాగేంద్రుడి రూపంలో దర్శనమిచ్చే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి